ఆబ్వియస్లీ రవితేజ గారి మూవీ చూస్తాను ధమాక అనమాట. అంటే నిఖిల్ మూవీ కూడా ఉంది కానీ బట్ అంటే ఇద్దరు కష్టపడిపోయి వచ్చేయండి హీరోస్, ఇద్దరు ఎంకరేజ్ చేసిన బాధ్యత మనకుంది. బట్ రవితేజ గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట, ఎందుకంటే ఆయన ఎనర్జీ లెవెల్స్ కి. యా ఇంకా మూవీ గురించి చెప్పాలంటే ధమాక నాకైతే డబల్ ధమాక అనే నాకు అనిపిస్తుంది అనమాట. సో ఎందుకంటే రవితేజ గారి నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో మనము, ఆ వింటేజ్ రవితేజ గారి బ్యాక్ అని నేను చెప్తాను. నేను వచ్చేసి ఇప్పుడు ఆ విక్రమార్కుడు టైంలో ఎలా ఉంటుంది రవితేజ గారి డైలాగ్స్ అని హై లెవెల్లో ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ వచ్చా ఏంటంట వస్తు నీ కాపురం కూలిపోను, నీ కొంపలో నిప్పులు ఆరిపోను, నీ కుప్పల సోరం జారిపోను, పిల్లలకంటే నీ మొగ్గులకైనా ఇప్పితంత అప్పచ్చా ఉతకడం మా తేలింది మరి, ఒక్కొక్కరికి గజంలకైనా పగిలిపోతుంది ఒళ్ళు, అమ్మా అందరూ కట్టుకట్టుకొని వచ్చేసారు కదే, పిల్లలకంటే మీ మొగ్గులకైనా ఇప్పితంత, ఇలా ఉంటుంది కదా రవితేజ గారి డైలాగ్స్. సో అదేవిధంగా ఈ మూవీలో కూడా అలాంటి రవితేజ గారి ఎనర్జెటిక్ డైలాగ్స్ ఉందన్నమాట. ఇఫ్ యూ షో ఏ విలన్ ఇన్ యూ, ఐఎమ్ గోయింగ్ టు షో ఏ వైల్డ్ హీరో ఇన్ మీ, నువ్వు నీలో ఉండే విలన్ నువ్వు చూపిస్తే నాలో ఉండే వైల్డ్ హీరోని నేను చూపిస్తానని చెప్పే డైలాగ్స్ కావచ్చు, లేకపోతే రవితేజ గారికి ప్రాపర్గా సెట్ అయ్యే డైలాగ్ అనమాట. వెనకాల ఎవరో ఉన్నారని నేను నమ్ముకు నేను ముందుకు రాలేదు, వెనకాల ఎవరు లేకపోయినా కూడా ముందుకొచ్చి జీవితంలో గెలవచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన క్యాండిడేట్ నేను అని చెప్తారనమాట. అంటే డైలాగ్స్ అయితే చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ డైలాగ్స్, ఇంకా మూవీలో అయితే మనకు మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ, మనకు కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ మనకు చాలా బాగుంటుంది అనమాట. మూవీలో వచ్చేసి రవితేజ శ్రీలీల వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అనమాట. అంటే రవితేజ గారి ఎనర్జీ లెవెల్స్కి ఏదైనా హీరోయిన్ మ్యాచ్ చేస్తున్నారు అంటే అది శ్రీలీల అనమాట. షీస్ ఆల్రెడీ ప్రూవ్డ్ నౌ. అండ్ మనకు కొన్ని సీన్స్ అయితే మూవీలో ఉంటుందన్నమాట, లైక్ ఇప్పుడు ఇంద్రా మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ వచ్చేసి యాక్చువల్లీ ఇక్కడ ఉంటుందన్నమాట. అలాంటి సీన్ దీన్ని వచ్చేసి ఇక్కడ చేస్తారు సేమ్ వచ్చేసి. సో ఆ సీన్ అయితే చాలా బాగా పేలింది మళ్ళీ మూవీలో. అండ్ పల్సర్ బైక్ జాన్సీ డ్యాన్స్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే ఆ పల్సర్ బైక్ 4 మినిట్స్కి రవితేజ శ్రీలీల ఎనర్జెటిక్ డ్యాన్స్ వేస్తారు. సో అవి రెండు కావచ్చు, ఇంకా పద్యం ఒకటి చెప్తారనమాట విత్ రావు రమేష్తో. సో ఇవన్నీ చాలా సీన్స్ చాలా బాగా పేలింది, చాలా బాగుంది. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పేటటువంటి కామెడీ సీన్స్ అని అనమాట. సో ఆ సీన్స్ అన్నీ బాగున్నాయి. అంటే ఓవరాల్గా ఇప్పుడు మూవీ ఏంట్రా అంటే, సో లైక్ మనకు కంటెంట్ డ్రివన్ మూవీ ఉండాలి, కొత్తదనం ఉండాలి అని కాదనమాట. ఈ మూవీ వచ్చేసి కంటెంట్ డ్రివన్ మూవీ కాదు, కంప్లీట్లీ కమర్షియల్ మూవీ అనమాట. థియేటర్కి వచ్చి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేసే మూవీ ఇది. సో రవితేజ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, డెఫినెట్లీ వచ్చి హ్యాపీగా చూడొచ్చు మూవీ. రేటింగ్ నేను ఇవ్వలేను బట్ యాక్చువల్ అవుట్ అండ్ కమర్షియల్ మూవీ, అందరూ హ్యాపీగా వచ్చి చూడొచ్చు, బోర్ అయితే అసలు కొట్టదు.